హలో వ్యూయర్స్ నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మన మామ్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదండి వెజిటేబుల్ పిజ్జా చాలా జ్యూసీగా ఎమ్మీగా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికోసం ఓవెన్ అవసరం లేదు అలాగే ఈస్ట్ అవసరం లేదు చాలా సింపుల్గా ప్యాన్లోనే మనం ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ చేయొచ్చు పిజ్జా కోసం మనం బయటికి వెళ్ళాల్సిన పనేమీ లేదు ఇలా మనకి ఎప్పుడు పిజ్జా తినాలనిపిస్తే అప్పుడు ఇంట్లో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా చాలా కలర్ఫుల్గా మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక వన్ కప్ మైదా వేసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా అలాగే ఒక పావు టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మైదాలో వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇందులో ఈ డౌని మనం మిక్స్ చేసుకోవడానికి నేను ఒక వన్ కప్ పుల్లటి పెరుగు తీసుకుంటున్నాను ఈ పుల్లటి పెరుగు వేయడం వల్ల మనకి డవ్ అనేది ఫర్మెంటేషన్ బాగా అవుతుంది అందుకే నేను పుల్లటి పెరుగు యాడ్ చేశాను మామూలు పెరుగునే వేసుకోవచ్చు పుల్లటి పెరుగు వల్ల ఏంటంటే ఫర్మెంటేషన్ బాగా అవుతుంది మనం ఇన్స్టెంట్గా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ డవ్ అనేది రన్నీ డవ్ లా ఉండాలి ఇలా జారుగా ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం నేను ఇందులో వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ డవ్ అనేది మరీ పల్చగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా ఇలా రన్నిలా ఉండాలి రన్నిలా ఉంటే మనకి పిజ్జా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మిక్స్ అయిపోయింది కదా మనం ఈ పిండిని ఎంత మిక్స్ చేస్తే మనకు అంత ప్లఫీగా పిజ్జా అనేది వస్తుంది మీకు ఇలా చేతులకి అంటుకోకుండా రావాలంటే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు డవ్ ఇలా రన్నీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసిద్దాం ఇక నేను ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది పిజ్జా సాస్ కోసం చాప్ చేసిన గార్లిక్ వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా నేను ఒక మూడు నుంచి నాలుగు టమాటోస్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ ప్యూరీ ఇందులో వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మనకి పిజ్జా సాస్ బయట కూడా దొరుకుతుంది కానీ ఇలా ఇంట్లోనే చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేసాను అలాగే కొద్దిగా షుగర్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వెనిగర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇది మనకి దగ్గర వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక టూ త్రీ మినిట్స్లో మనకి దగ్గర పడిపోతుంది అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఆరిగాను మనకి ఆరిగాను బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది పిజ్జా మిక్చర్ అని లేదా ఆరిగాను అంటే కూడా చిన్న ప్యాకెట్స్లో లేదా డబ్బాలో కూడా దొరుకుతుంది చూడండి ఇప్పుడు ఇది థిక్ అయిపోయింది కదా ఇప్పుడు పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను అలాగే ఆయిల్ వేసుకుంటున్నాను ఇక నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మనకి ఫ్రిడ్జ్లో ఏవి అవైలబుల్లో ఉంటా ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఐ మీన్ ఆనియన్స్ లేదా క్యాప్సికమ్ అలాగే టమాటో లేదా మష్రూమ్ లేదా స్వీట్ కార్న్ ఏదైనా వేసుకోవచ్చు పిజ్జా టాపింగ్ కోసం నేను ఇక్కడ నాకు క్యాప్సికమ్ అవైలబుల్లో ఉంది అలాగే ఆనియన్ అలాగే రెడ్ క్యాప్సికమ్ ఒకటి అవైలబుల్ ఉంది మిగతా అవి టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మనం లైట్గా సాట్ చేసుకుంటే సరిపోతుంది ఈజా టాపింగ్ కోసం మనం మీ వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా ఇవన్నీ కూడా ఆయిల్లో ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి లైట్గా చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగాయను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల ఈ వెజిటేబుల్స్కి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది మనం పిజ్జా తింటుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా నేను ఇలా తీసి పక్క పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లోకి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసిద్దాం మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా చూడండి ఇలా ప్లఫీగా వచ్చేసింది ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను రెస్ట్ చేసి పెట్టుకున్నాను చాలా ప్లఫీగా వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి ఒక పెద్ద బాల్ సైజ్ మనము ఇది డౌన్ తీసుకోవాలి చూడండి ఇంత సైజ్ అయితే సరిపోతుంది ఇది ఇలా పక్క పెట్టేసుకొని ఇప్పుడు మనం పొడి పిండి చల్లుకొని ఫ్లాట్గా చేసుకోవాలి మందంగా ఇలా చేతుని చేసుకొని ఆ డవ్ అనేది రన్నీ ఉండడం వల్లనే మనకి ఇలా ఫ్లాట్గా వస్తుంది హార్డ్గా ఉంటే రాదండి మనం ఇది పిండి కలుపుకునే ముందే రన్నీగా కలుపుకోవాలి ఇలా చేతి ఒత్తుకున్నాను కదా ఇప్పుడు ఇది మనము ఒక పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఇలా నేను ప్యాన్లో సెట్ చేశాను కదా ఇలా ఫోర్త్తోని మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అలాగే దీన్ని ఒక టూ మినిట్స్ మనము ఫస్ట్ కుక్ చేయాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఆ పిజ్జా బేస్ అనేది కొంచెం వేడి కావాలి టూ మినిట్స్ అయింది కదా చూడండి కొంచెం మనకి బబుల్స్ అనేది ఫామ్ అయింది అక్కడ ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ ఉంది కదా అదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్ లాగా ఎంత థిక్గా వేసుకుంటే పిజ్జా అంత టేస్టీగా ఉంటుంది చూడండి నేను ఒక హాఫ్ ఇంచు మందం స్ప్రెడ్ చేశాను మనం కొంచెం టైం తీసుకుంటే ఈ రెసిపీ టేస్టీగా మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు కోర్స్ మనకి ఆర్డర్ చేస్తే థర్టీ మినిట్స్లో పిజ్జా మన ఇంటి ముందు ఉంటుంది కానీ మనకి ఇష్టమైన రెసిపీని ఇలా మన చేతులతోనే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తుంటే అది ఇంకా బాగుంటుంది కదా అలాగే నేను ఇప్పుడు చీజ్ తీసుకున్నాను చీజ్ ఇలా గ్రేట్ చేసుకొని చాలా థిక్ లేయర్గా వేసుకోవాలి మనకి చీజ్ ఎంత వేసుకుంటే పిజ్జా అంత టేస్టీగా ఉంటుంది ఇది కూడా నేను ఒక హాఫ్ ఇంచ్ మందం వేశాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనము ఇలా సెట్ చేసుకోవాలి మనం వీటి ప్లేస్లో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు లైక్ స్వీట్ కార్న్ వేసుకోవచ్చు మష్రూమ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకున్నాం కదా దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకోవాలి కలర్ అనేది చేంజ్ అయిందా లేదా అనేది చూడండి స్టీమ్ అనేది వస్తుంది కదా కలర్ కూడా కొంచెం కొంచెం మనకి చేంజ్ అవుతుంది ఆ చీజ్ అనేది కూడా మెల్ట్ అయిపోతుంది ఒకసారి మనం మూత తీసి చూద్దాం చూడండి చీజ్ బాగా మెల్ట్ అయిపోయింది కదా చూస్తుంటేనే చాలా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత కలర్ఫుల్గా ఉంది చూడండి కింద కూడా మనకి బేస్ కూడా కలర్ అనేది చేంజ్ అయ్యింది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను అలాగే లైట్గా ఆరగాయన కూడా వేసుకోవాలి ఆరగాయన కూడా వేసేసాను ఇప్పుడు ఇది మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా సేమ్ మనం బయట పిజ్జా లాగే ఇలా సింపుల్గా ఇంట్లోనే ట్రై చేయండి మన మనీ కూడా వేస్ట్ కావు పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈరోజు మీ ఇంట్లో ఇదే ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఇలా మనం ఒక నైఫ్తోని కట్ చేసుకోవాలి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా చాలా ఎమ్మీగా జ్యూసీగా కలర్ఫుల్గా వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనకి ఇంట్లోనే ప్యాన్లో పిజ్జా రెడీ అయిపోయింది బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అలాగే మీకు ఎప్పుడు పిజ్జా తినాలనిపించినా ఇలాగే ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్ అలాగే మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో